So I want to thank all the media, Andy, for taking this movie within 2 weeks to the audience. So I want to thank all the audience for making this big blockbuster. I want to thank Suresh Productions, Venkatesh Garu and Nal Chaitanya Garu for giving this maiden combination movie to work with them. I want to thank Bobby, Rashi Khanna and Payal for giving this commercial list. The people testing who are the backbone for our organization. And last but not least, I want to thank all the websites for their extraordinary knowledge, exceptional skills, and a lot of enthusiasm in writing a very early and raring reviews. The box office collections speak about the potential of the movie. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా పీపుల్ కి అలాగే మొత్తం మీడియా కి నచ్చేసింది అనమాట. ఈ ఫ్యాక్టరీ ఇలానే ముందు ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వివేక్ గారు ప్లీజ్. నమస్కారం అండి. ఇంతకు ముందు చాలా వాటిల్లో అందరికి అంటే హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు అందరికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ స్టేజ్ మీద మాట్లాడడం కన్నా కలెక్షన్ రిపోర్ట్ చూడడం ఎక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక హిట్ సినిమాకి కలెక్షన్స్ వస్తుంటే ఆ ఎస్ఎంఎస్ చూసుకుని ఆనందపడడంలో ఉండే కిక్ ఇంక దేంట్లో ఉండదు. సో ఎవ్రీడే మా కలెక్షన్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాకు ముందున్న కొంచెం మిక్స్డ్గా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ డే, ఒక ఫస్ట్ 1 అవర్ అండ్ హాఫ్. సో దాని తర్వాత కలెక్షన్స్ చూసిన తర్వాత ఎవరైతే అలాంటివి చెప్పారో వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి అద్భుతమైన సినిమా అండి, చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. అందరికి థ్యాంక్స్, ప్రేక్షకులకి, మీడియా వారికి. అంటే ఇంత మంచి కలెక్షన్స్ని మళ్ళీ ప్రజలకు చేరుస్తున్న మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అండ్ వెంకటేష్ బాబు గారు అండ్ నాగ చైతన్య గారు ఫ్యాన్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ జాబ్ చేస్తున్నారు. పాపం నిన్న రాత్రి ఒక పైరసీ లింక్ ఒక జబ్బ ట్రావెల్స్ బస్సులో వేస్తున్నారు అన్న విషయం తెలిసి రాత్రి అంతా మెళుకుని ఉండి 11 గంటలకో 12 గంటలకో కర్నూలు దగ్గర బస్సును ఆపి పోలీసులకు పట్టించి అది ఆ పైరసీ లింక్ని డిస్ట్రాయ్ చేయడానికి సహాయపడ్డారు. సో నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఒక్కసారి వస్తే ఒక చిన్న బొకే ఇద్దామని అనుకుంటున్నాం. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి.